టాలీవుడ్లో దశాబ్దంకి పైగా స్టార్ హీరోయిన్గా కొనసాగిన వారిలో రోజా కూడా ఒకరు ఒకప్పుడు ఈమె దాదాపుగా ఆతారం స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది ఇక ప్రతి ఏడాది పుట్టుకొస్తున్న కొత్త హీరోయిన్స్ వల్ల హీరోయిన్గా రోజా క్రేజ్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది ఆ సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు ఎమ్మెల్యేగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి అప్పట్లో ఓడిపోయారు ఆ తర్వాత ఆమె వైసీపీ పార్టీలో చేరి రెండుసార్లు నగరీ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈమె మంత్రిగా కూడా కొనసాగుతున్నారు ఇది కాసేపు పక్కన పెడితే అప్పట్లో ఈమె నిర్మాతగా ఒక సినిమా నిర్మించి భారీ స్థాయిలో నష్టపోయారు ఈ సినిమా వల్ల రోజా గారు అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబం ని పోషించడం కూడా కష్టతరమైన పరిస్థితులను తెచ్చుకుంది అలాంటి సమయంలో ఆమెకి ఊపిరిపోసింది జబర్దస్త్ అనే కామెడీ షో ఈ షో ద్వారా ఆమె దాదాపుగా పదేళ్ల పాటు జడ్జిగా కొనసాగారు ఈ షో ద్వారానే ఆమె తన అప్పులన్నీ తీర్చుకుని వ్యక్తిగత జీవితంలో బలంగా నిలబడగలిగారు ఈ షో నడుస్తున్న సమయంలోనే ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా మంత్రి కూడా అయ్యారు మంత్రి అయిన తరువాత ఈ మధ్యనే ఆమె జబర్దస్త్ షో మానేసిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇది ఇలా ఉండగా రోజాకి ప్రస్తుతం ఉన్న ఆస్తుల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా కొనసాగుతోంది ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ మరియు రాజకీయ నాయకురాలు కాబట్టి ఆమెకి ఆస్తులు వందల కోట్లలో ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఆమె ఎన్నికల సమయంలో ఆమె ఆస్తులను కేవలం ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే అని నామినేషన్ అఫిడేట్లో పొందుపరచడం జరిగింది ఆమెకి ఉన్న స్థిరాస్తుల విలువ కేవలం నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనని చరాస్తుల విలువ అయితే కేవలం రెండు కోట్ల డెబ్బై డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనని తెలిసింది అంతేకాకుండా తన భర్త యాభై ఎనిమిది లక్షలు ఆస్తులున్నాయని తన పిల్లల పేరిట యాభై లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లుగా తెలిపారు కానీ ఆమె ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందింది అంటే ఆ ఆస్తులు పెట్టుకొని గెలవడం అసాధ్యమని ఎమ్మెల్యే అవడానికి కనీసం పది కోట్లైనా ఖర్చు అవుతుందని రోజా తప్పుడు లెక్కలు చూపించిందంటూ ఆమె ప్రత్యర్థుల్లో అప్పట్లో విమర్శలు కూడా చేశారు ఆమె అసలైన ఆస్తుల మొత్తం కలిపి మూడు వందల కోట్ల రూపాయలకు తక్కువ ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది ఇందులో ఎంత మాత్రం నిజ ఉందో ఎవరికీ తెలియదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ